कांग्रेस पार्टी की अधिकार कल्पिस्ते प्राइवेटीकरण बारे नुंडि सिंगरेणि संस्थनु परिरक्षिस्तामनि रामगुंडम कांग्रेस अभ्यर्थि राज ठाकूर हामी इच्चारु। ఐఎన్టీఈసీ నాయకులు పెంచాల తిరుపతి ఆధ్వర్యంలో గురువారం సాయంత్రం టీబీజీకేఎస్ నాయకులు జనగామ శ్రీనివాస్ గౌడ్, కేసీఆర్ సేవాదళం, సింగరేణి కార్మిక శాఖ ప్రధాన కార్యదర్శి సాయి కుమార్, హెచ్ఎంఎస్ నాయకులు కరీం తో పాటు జీడీకే 2 ఇంక్లైన్, 11 ఇంక్లైన్ గణనకు చెందిన సుమారు 600 మంది కార్మికులు కాంగ్రెస్ పార్టీలో చేరారు। వీరందరికీ రాజ్ ఠాకూర్ కాంగ్రెస్ కండవాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు। అనంతరమైన మాట్లాడుతూ ఎన్నికల్లో వరుస పరాజయాలను చవిచూసినప్పటికీ 25 సంవత్సరాలుగా ప్రజా కార్మిక సమస్యలపై నిరంతరం పోరాటం చేస్తూ వస్తున్నట్లు చెప్పారు। కల్లబల్లి మాటలతో సీఎం కేసీఆర్ కార్మికులను మోసం చేస్తున్నారని ఆరోపించారు। కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే సింగరేణి సంస్థను ప్రైవేటీకరణ బారి నుండి కాపాడతామని, కార్మికుల సొంత ఇంటికలను నెరవేరుస్తామని, కాంట్రాక్ట్ కార్మికులను పర్మనెంట్ చేస్తామని హామీ ఇచ్చారు। తనని ఎమ్మెల్యేగా ఆదరిస్తే సంఘటిత అసంఘటిత రంగాల కార్మికులకు అండగా నిలుస్తానని చెప్పారు। చెప్పినారని అడిగారు నాయకులు, ఆయన చెప్పిన మాట ఆయన వీడియో ద్వారా ట్వీట్ చేసి ఇలా చెప్పినారు, ప్రతి ఒక్క కార్మికుడికి మాట ఇవ్వండి, రేపు కేంద్ర ప్రభుత్వం అధికారంలోకి వస్తుంది, రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి వస్తుంది, వాళ్ళు దేశం మీద పోరాడే సైనికుడు ఎలాగై ఉన్నాడో ఈ దేశానికి వెలుగునిస్తున్నటువంటి సింగరేణి కార్మికుడికి ఖచ్చితంగా ఇన్కమ్ టాక్స్ ఎగ్జామ్షన్ ఇస్తామని చెప్పండి అని చెప్పాడు, అది చేసి తీర్థమని చెప్తా అన్న। అదే మాదిరిగా సొంతింటి కళ ఏదైతే సింగరేణి అధికారులు హైదరాబాద్ లో ప్లాట్లు తీసుకున్నారో ఇక్కడ రిటైర్ అయినటువంటి ప్రతి ఒక్క కార్మికుడికి 250 గజాలు ఇచ్చి ఇల్లు కట్టే కార్యక్రమం కూడా చేస్తామని చెప్తా అన్న। అదే మాదిరిగా చాలా రోజుల క్రితం రిటైర్ అయిపోయి 1500 2000 వచ్చేటువంటి కార్మికునికి 5000 రూపాయలు పెన్షన్ ఇచ్చినట్టు చేస్తామని కూడా చెప్పమని చెప్పడం జరిగింది। వీటితో పాటు స్లాబ్ లో మీరు అడిగినటువంటి ఒక ప్రతి సమస్యను పరిష్కారం చేస్తాం, ఏ ఒక్క కార్మికునికి నష్టం రాకుండా రక్షణగా కుటుంబ సభ్యుడిగా అండగా ఉంటామని చెప్పమని చెప్పమని వారు చెప్పడం జరిగింది। నేను కూడా మాట ఇస్తా ఉన్నా, ఆయన చెప్పినవే కాకుండా స్థానికంగా ఏ సమస్య ఉన్నా, ఏ ఒక్క చిన్న సమస్య ఉన్నా అక్కడ రేపు అధికారంలో వచ్చిన వెంటనే అధికారుల జులుం, అదే మాదిరిగా కార్మికులపై కక్షపట్టే కార్యక్రమం, అదే మాదిరిగా కార్మికుడిపై ప్రొడక్షన్లో దృష్టి పెట్టి కార్మికుడి యొక్క రక్షణకు భద్రత లేకుండా చేస్తే ఆ అధికారులపై కఠిన చర్య తీసుకొని కార్మికుడి గౌరవాన్ని కాపాడతాం, ఆ కార్మికుడికి ఏదైతే ఒక స్వతంత్ర సమర యోధుడికి ఏదైతే ఆర్మీలో పనిచేస్తున్న మిలిటరీలో ఉన్నటువంటి ఒక సైనికుడికి ఇచ్చేటువంటి గౌరవాన్ని ఈ యొక్క కార్మికుడికి దక్కేలా చేస్తామని చెప్పి నేను మీ అందరికి ప్రమాణ పూర్వకంగా చెప్తా ఉన్నా। ఇదిలా ఉండగా ఏటింగ్లన్ కాలనీలోని 15వ డివిజన్ లో శుక్రవారం కాంగ్రెస్ ఎన్నికల ప్రచార యాత్ర నిర్వహించారు। కార్పొరేటర్ భగవత్ శంకర్ నాయక్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి రాజ్ ఠాకూర్ హాజరై ఎన్నికల్లో చేతి గుర్తుకు ఓటు వేసి తనను గెలిపించాలని ప్రజలను కోరారు। తన చివరి శ్వాస వరకు రామగుండం ప్రజలకు సేవ చేస్తారని ప్రకటించారు। ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అధిక సంఖ్యలో ప్రజలు పాల్గొన్నారు।